గురుగారు మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ మూడు రాశుల వారికి ఏళ్నాటి శని నడుస్తుంది అని, మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ మీరు సజెస్ట్ చేస్తారు? ఈ ఏళ్నాటి శనిలో మనం ఒక విషయం తెలియజేసాం, ఈ 7.5 సంవత్సరం ఎలాగుంటాయి అని కష్టాలు ఆయన ఎన్ని రకాల అంటే 7.5 సంవత్సరంలో ఒక మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో తెలుసుకోవచ్చు. అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరికి ధనం మూలం ఏదైనా జరగదు. ఫస్ట్ ఎక్కడైతే మనం ధనంతో బాగుపడాలనుకుంటామో ఆ డబ్బులు రాకుండా చేస్తాడు. ధనకారకుడు, రుణకారకుడు, వ్యయకారకుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ప్రతి 2.5 సంవత్సరానికి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు అని. ఇక్కడ 7.5 సంవత్సరానికి సంబంధించిన ఈ ఏళ్నాటి శనిలో ఈ 7.5 సంవత్సరం లోపల ఏ దశ అయినా ఏ 2.5 సంవత్సరానికి సంబంధించిన పీరియడ్ అయినా ముందు రావచ్చు. ఫస్ట్ రావడం రావడమే ఒక ఫైనాన్షియల్ గా లాస్ అయిన చూపించవచ్చు, లేదా విపరీతమైన ధన సంపాదనతో ఒక గొప్ప స్థాయికి తీసుకుపోగలరు. కానీ రిమైనింగ్ జరగబోయే దాంట్లో వచ్చినప్పుడు కనుక వచ్చిన మొదటి 2.5 సంవత్సరంలో అద్భుతమైన జీవితం ఇచ్చాడు అని అంటే మిగతా 5 సంవత్సరాల్లో వాటిని కంప్లీట్ గా తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అంటే రుణకారకుడు, వ్యయకారకుడు అంటే వచ్చిన డబ్బుని అనవసరంగా వేయి ఖర్చు చేయిస్తాడు, లేదా రుణం మనల్ని అప్పులు పాలు చేసేలా అంటే ఒకరిని నమ్మి మనం డబ్బులు ఇవ్వడము, లేదా ఒక కంపెనీలో షేర్లను పెట్టి దానిలో దానివల్ల మొత్తం లాస్ అవ్వడము, ఇవన్నీ అప్పులు పాలయ్యేలా చేయడం దానికి కారణమవుతుంది. ఒకవేళ వచ్చిన సందర్భంలోనే మొదటి 2.5 సంవత్సరంలో రుణకారకుడు అయ్యాడనుకోండి, మధ్యలో ధనకారకుడు అవుతాడు. అంటే ఈ యొక్క 2.5 సంవత్సరాన్ని మర్చిపోయే అంత ధనాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఖర్చుకారకుడు అంటే ఆయన వచ్చి వెళ్లే లోపల మనకి జీవితంలో ఒక 2.5 సంవత్సరంలో నేను గొప్పగా బతికాను అనేలా చేయగలడు, మిగతా సంవత్సరాలని ఇబ్బంది పడినట్టు కూడా తెలియజేయగలడు అనమాట. అటువంటి గొప్ప ఇది కలిగిన వాడు ఒక శనేశ్వరుడు మాత్రమే. అయితే ఈయన కంటే కూడా మహాశక్తివంతమైన వాళ్ళు రాహుకేతులు. దాన్ని మరొక అంశంలో వివరంగా తెలియజేస్తానమ్మా. రాహుకేతులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఛాయాగ్రహాలే. వాళ్ళు ప్రత్యేకమైన జ్యోతిశాస్త్రరీత్యా వాళ్ళకి ప్రత్యేకమైన ఒక స్థానాన్ని కూడా మనం ఈ యొక్క జాతక చక్రంలో ఎక్కడా వాళ్ళ గురించి తెలియజేయబడదు. కానీ ఛాయా రూపంలో ఏ గ్రహంతో కలిస్తే ఆ యొక్క గ్రహ ఫలితాలు ఇస్తారనమాట. కుజవత్ కేతువు రాహు వచ్చింది, కుదుడు కేతువు ఫలితాలు ఇస్తే ఈ యొక్క శనేశ్వరుడు రాహు ఫలితాలు ఇస్తాడనమాట. కాబట్టి రాహు జాతకంలో అనుకూలంగా ఉన్నా శనేశ్వరుడు జాతకంలో బాగలేకపోయినా ఉపాధిపతిగా రాహు గ్రహానికి సంబంధించి ప్రతినిధి దేవతగా దుర్గాదేవిని ఆరాధించిన మనం ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శనేశ్వర స్వామికి సంబంధించి ఈ యొక్క మూడు రాశుల వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, అదేవిధంగా కుంభరాశి, అదేవిధంగా మీనరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి స్థానచలనం జరగవచ్చు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారడం స్థానచలనంలో ఉన్నది. దానివల్ల మంచి జీవితాన్ని ఇస్తాడు, ఇబ్బంది ఏం పెట్టడు. కాకపోతే శనేశ్వర స్వామికి సంబంధించి ఎవరికైనా ఏళ్నాటికి వచ్చినప్పుడు వాళ్ళు చేసే వృత్తుల్లో వాళ్ళు కష్టపడి పనిచేసే విధంగా ఉన్నట్లయితే శనేశ్వరుడు ఎవరి జోలికి చెడుగా రాడు. మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా వ్యయస్థానంలో ఉన్నప్పుడు పుణ్యనది స్నాన ఫలితం, దూరప్రాంత సందర్శనము, విదేశీయాన యోగము, విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి దూర ప్రాంతాలలో ఉద్యోగంలో స్థిరపడడానికి కానీ విద్య ద్వారా స్థిరపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా వృద్ధాప్య దశలో ఉన్నవాళ్ళు కావచ్చు, యవ్వన దశలో ఉన్నవాళ్ళు కావచ్చు, పుణ్యనది స్నాన ఫలితం ఏదైనా ఈ సంవత్సరం మనకి గంగానది పుష్కరాలు కూడా వస్తున్నాయి, ఈ సమయంలో వాళ్ళకి పుష్కర స్నాన ఫలితం పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా స్థానచలనంలో ఉన్నతి, వాళ్ళు ఊరు మారుతున్నామనో లేకపోతే ఒక దేశం మారుతున్నామనో అని భయపడాల్సిన అవసరం లేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగే మార్పుల వల్ల స్థానచలనం చేయడం వల్ల దానివల్ల గొప్ప స్థితిలో స్థిరపడే యోగ్యత కూడా లభిస్తుందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళని కనుక మనం పరిశీలించినట్లయితే సంపూర్ణమైన ఏళ్నాటి శని వీళ్ళకే ఉంటుంది, అంటే లగ్నంలో ఉన్నాడు కాబట్టి. కుంభరాశి వాళ్ళకి 7.5 సంవత్సరం ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క శనేశ్వర స్వామికి సంబంధించిన జాతకంలో శనేశ్వరుడు ఉన్న స్థానాన్ని బట్టి ఈ ఏళ్నాటి శనిలో వాళ్ళకి సంబంధించిన కొన్ని మంచి జరగవచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా లగ్నంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళు ఎవరైతే గురు సమానులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని, మాతృ సమానులైన వాళ్ళని గౌరవంగా ఉండాలి. వాళ్ళతో ఎప్పుడూ వాదోపవాదనలకు వెళ్ళకూడదు. తల్లిగారి ఆశీస్సులు కానీ గురు సమానమైన వాళ్ళు ఎవరైనా వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉండడం వల్ల వీళ్ళు ఎదుర్కొనబోతున్న అనేక రకాల శని బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని ఈశ్వరుడు అంటారు, యాక్చువల్గా శనేశ్వరుడు ఆయన్ని.
మనం మంత్రాన్ని చదివేటప్పుడు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అని చదవాలి. ఇలా మంత్రాన్ని ఆయన్ని 19 సార్లు చదివితే చాలా సంతృప్తి చెందుతాడు. ప్రతినిత్యము మనం చేసే పనులు మన పనులు మనమే చేసుకోవాలి. ఇవన్నీ తాంత్రిక విధానంలో తెలియజేయబడ్డాయి. మామూలుగా మంత్రము యంత్రము తంత్రమని మూడు రకాలు ఉంటాయమ్మా. ఇందులో మంత్రం అంటే మననాత్రాయితే ఇది మంత్ర అంటారు. ఒక అక్షరాన్ని పదే పదే చదివితే అది మంత్రం అవుతుంది. ఇప్పుడు శం అనేది బీజాక్షర మంత్రం అనుకోండి. శం అనే బీజాక్షర మంత్రంతో శనేశ్చరుణ్ణి గనక ఆరాధించినట్లయితే ఆ యొక్క బీజాక్షర మంత్ర ఫలితంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. ఆయన ద్వారా ఏదైనా చెడు జరగబోతుంటే ఆ చెడు నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది. గురుగారు ఇక్కడ అయితే ఇప్పుడు ఆయనని సంతృప్తి చెందాలి అంటే బీజాక్షరంతో మంత్రం చెప్పిస్తే సరిపోతుంది అని అన్నారు కదా. వెంటనే మన ప్రేక్షకులు ఇప్పటి నుంచే అది మొదలు పెట్టడతా, దానికి ఒక టైం ఒక పద్ధతి విధానం ఏమైనా ఉందా, లేదంటే ఎవరైతే పీడితులు అవుతున్నారో వాళ్లే చేయాలా, ఎవరైనా చేయొచ్చు? అయితే అమ్మ మంచి ప్రశ్న. ఇక్కడ గ్రహ పీడితుల్లో ప్రస్తుతము కుంభరాశి మకర రాశి అండ్ మీనరాశి వాళ్ళు ఉన్నారు మనం చెప్పుకున్న వాళ్ళల్లో. వీళ్ళు ప్రత్యేకంగా శనేశ్వరుని ఆరాధించడానికి మనం మొదలుపెట్టే సమయం మంచిదైతే చాలు. మనం ప్రారంభించే సమయంలో పవిత్రంగా ఉండాలి. అంటే స్నానం ఆచరించిన తర్వాత మనం పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఆయన యొక్క నామాన్ని తలుచుకోవడం. ఇలా ఆయన్ని తలుచుకుంటూ మనం మనకి సంబంధించిన ఏ పనైనా చేయవచ్చు. అలా కాకుండా మనం ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు స్నానపానాదులు లేకుండా కనుక చేస్తే దానివల్ల దుష్ఫలితాలు కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి, మనం పూజ కూడా సంపూర్ణంగా చేయలేని పరిస్థితిని ఆయన కల్పిస్తాడు. ఓకే, ఇప్పుడు ఆయన మంత్రాన్ని చదివితే మా ఐ మీన్ చాలా బాగుంటుందని చెప్పారు కదా గురువు గారు, మరి ఎలా చదివితే తప్పే ఉంది అని చెప్పేసి అది కూడా సందేహం రావచ్చమ్మా. కానీ మనం ఎక్కడికైనా బర్త్డే అంటే మనం రోజు బట్టలు వేసుకుంటాం, కానీ బర్త్డే అంటే మనం స్పెషల్గా కనబడాలని ఎలా అయితే అనుకుంటామో ఆ యొక్క భగవంతునికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆయన్ని ఆరాధించడానికి కూడా అటువంటి ప్రత్యేకతగా మనం ఆయన్ని ఆరాధించాలి. మనం ఇప్పుడు ఎవరైనా సరే ఐ మీన్ ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఆ పిల్లవాడికి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా బయట వ్యక్తి వచ్చి ఒకడు ఏదో ఒక ఆ బాబుకి ఇష్టమైంది ఒక లాలీపాపో ఐస్ క్రీమో కొనిచ్చారనుకోండి, కుటుంబంలో ఒక సభ్యుడైనా కూడా ఎవరు కొనిచ్చారో వాళ్ళకే ఆ బాబు ఇంపార్టెన్స్ ఇస్తాడు, అవునా కదా? అలాగే ఈ యొక్క శనేశ్వరుడు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళకి ఆయన మనకి దాసులాగా మనకు మన జీవితానికి ఏదైతే కావాలనో అవన్నీ సపోర్ట్ చేసేవాడుగా సేవకుడుగా మారుతాడు. కానీ ఏళ్ళనాటి శనిలో గనక అవన్నీ లెక్క చేయకుండా లగ్జరీ లైఫ్ని అనుభవించాలనే ప్రయత్నంలో తొందరపడి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టే విషయం కానీ అవన్నీ లెక్క చేయకుండా చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని తెలుసుకునే విధానాన్ని కల్పిస్తాడు. మనం మొత్తం పోగొట్టుకున్న తర్వాత తెలుసుకొని చేసేది ఏమి ఉండదమ్మా. సో శనేశ్వర స్వామికి సంబంధించి ఈ రాశిలోకి ఈ సమయంలో మనం ఏళ్ళనాటి శని పొందబోతున్నాము అని అనుకున్నప్పుడు ఆయన గ్రహప్రీతికి సంబంధించి ఆయన్ని కానీ ఇంటి దేవతను ఆరాధించడం కూడా శాస్త్రంలో తెలియజేయబడింది. మనకి ఇంటి దేవత అనుగ్రహం, ఇప్పుడు పెద్దవాళ్ళల్లో మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం అనుకున్నాం అనుకోండి, మన ఇంట్లో తాతగారు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా చర్చిస్తాం. ఎందుకంటే వాళ్ళు మనతో ఉన్నన్నాళ్ళు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఎలా అయితే ఇస్తామో ఇక్కడ ఈ గ్రహానికి సంబంధించి మనం ఆచరించబోయేటప్పుడు మన ఇంటి దేవుణ్ణి ఆరాధించమని కూడా శాస్త్రం చెబుతుంది. ఇంటి దేవతని కనుక ఆరాధించినట్లయితే శనేశ్వర స్వామి వల్ల ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి మార్గాన్ని ఇంటి దేవత అనుగ్రహంతో మనం పొందవచ్చడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏళ్ళనాటి శనికి సంబంధించిన సమయంలో మంత్రము యంత్రము తంత్రము, కొందరు మంత్ర రూపములు అంటే జపము దానము హోమం చేయిస్తారు. శనేశ్వర స్వామికి జపము 19,000 జప సంఖ్య చేస్తారు. అదేవిధంగా హోమం చేయాలంటే 190 హోమం చేస్తారు. క్షీరతర్పణం అంటారు, అంటే చేసిన యొక్క జపాన్ని ఈశ్వరుడికి ధారపోస్తారు. మనం నేరుగా కూర్చొని ఈ యొక్క పూజలో మనం ఈ యొక్క సేవను మనం చేయొచ్చు, లేదా మన బదులు మనం ఎక్కడనో విదేశాల్లో ఉన్నామనుకోండి మన బదులు ఎవరైనా ఉపబ్రాహ్మణుని కూర్చోబెట్టి ఆ బ్రాహ్మణు చేత ఇవన్నీ చేయిస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే జపాన్ని చేస్తారో వాళ్ళందరి చేతుల మీదుగా మనం ఈ యొక్క జపాన్ని మన చేతుల్లో పాలధారగా వదులుతారు. ఆ యొక్క పాలధార మనం ఈశ్వరుడికి వదులుతాం, దాన్ని క్షీరతర్పణం అంటారు. ఆ సందర్భంలో 1900 జపం చేస్తారు. మళ్ళా అలా చేసి 190 మళ్ళా హోమానికి చేసినప్పుడు అది సంపూర్ణమైన శనేశ్వర స్వామికి సంబంధించిన జప తప దాన హోమం పూర్తవుతుంది. ఏదైనా సరే అమ్మ, గ్రహప్రీతికి సంబంధించిన దానాన్ని ఇచ్చినప్పుడే ఆ యొక్క సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతాం. ఇవన్నీ కార్యక్రమాలు క్రతువులు అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో మనం ఏం చేస్తాము, శనేశ్వర స్వామికి సంబంధించిన ప్రీతికరమైన
వస్తువుల్లో నల్ల నువ్వులు నల్లని వస్త్రము నువ్వుల నూనె పీచు దియని టెంకాయ ఒకటి రెండు ఇస్తరాకులు అదే విధంగా ఒక లోహపు పాత్ర శనికి ఇనుము అంటే ప్రీతి కాబట్టి ఒక లోహపు పాత్ర ఇవి బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడు కోరిన విధంగా దక్షిణతోటి మనం ఆయనకి అందజేయాలి అలా ఆయన సంతృప్తి చెందుతూ ఎప్పుడైతే తీసుకొని దానికి పరిహారాన్ని ఆచరిస్తాడో తద్వారా మనం దానం ఇచ్చిన ఫలితాన్ని పొంది ఏళ్ళనాటి శనిలో ఏదైతే ఇబ్బందిగా మనం ఎదుర్కొని పోతున్నామో ఆ యొక్క సమస్య నుంచి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడన్న గ్రంథం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏళ్ళనాటి శని అనేది అనగానే చాలామంది భయపడుతూ ఉంటారమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆరాధించే విధానం తెలుసుకుని ఆచరిస్తే దీంట్లోనే గొప్ప జీవితాన్ని పొందే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఏళ్ళనాటి శనిలో స్వామిని ఆరాధించేదానికి శనేశ్వర స్వామికి సంబంధించిన ప్రీతికరమైన వస్తువులను దానమిచ్చినంతనే మనం ఫలితం పొందుతున్నాం. అందరూ ఇప్పుడు 19,000 జప సంఖ్య ఒక 6 బ్రాహ్మణులు కూర్చోబెట్టి ఈ యొక్క సాంప్రదాయంలో చేసినప్పుడు చాలా ఖర్చుతో కూడినవి. అందరికీ మాకు ఈ 30,000 40,000 ఖర్చు పెడితేనే ఫలితం వస్తుంది అని అంటే అది శాస్త్రమని నేను నమ్మను, ఆయన దేవుడు అంటే నేను నమ్మను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంపాదన అనేది ఇవన్నీ మన జీవితం ఇది బ్రతుకు తెరువు కోసం మనం ఏర్పాటు చేసుకున్నవి, వీటికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు.